అదాని కోసం సడలింపులు కడపలో ఏడు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు టెండర్లు ఖరారైన ఐదేళ్ల తర్వాత శంకుస్థాపన ఐదేళ్ల కింద టెండర్లు ఖరారైన సౌర విద్యుత్ ప్రాజెక్టులు జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ళుగా తొక్కిపెట్టింది ఎందుకంటే వాటిలో అస్మమదీ కంపెనీలు లేవు ప్రభుత్వ తీరుపై మూడు సంస్థలు న్యాయ పోరాటం చేస్తున్న సుమారు మూడేళ్ల క్రితం అందులో ఒక ప్రాజెక్టును అదాని గ్రూప్ సొంతం చేసుకుంది అదాని ఉంటే చాలు జగన్ ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తుంది కడపలోని సౌర విద్యుత్ పార్కులో ప్రాజెక్టుల ఏర్పాటుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి టెండర్లు పిలిచింది గత ప్రభుత్వం కొన్ని కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది వైకాపా అధికారంలోకి వచ్చే యూనిట్ ధర ఎక్కువని పీపీఏ కుదుర్చుకోవడానికి అనుమతించలేదు అదాని సంస్థ ప్రాజెక్ట్ దక్కించుకున్నాక ఈ విషయాన్ని పక్కన పెట్టింది ప్రజలపై ఇరవై ఐదేళ్లలో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల అదనం భారం పడుతున్నా లెక్క పెట్టకుండా ఐదేళ్ల క్రితం సెకీ కోట్ చేసిన ధరకే సిపిఎల్ కుదుర్చుకోవాలని నిర్ణయించింది అదాని ఒక్కరికి ఎందుకని మరో రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది వీటికి త్వరలోనే సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు వీళ్ళని చీ అనాలా తూ అనాలా అర్థం కాని పరిస్థితి అదానికి ఇచ్చేశారని రాశారు మళ్ళీ అదానితో పాటు రెండు కంపెనీలకు ఇచ్చారని రాస్తున్నారు ఐదేళ్ల క్రితం అంటే ఏంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి దిగిపోయే ఆరు నెలల ముందు ఇచ్చుకొచ్చాడు ఎవరికో అది జరగలా ఇక్కడ కూడా కరెంట్ రెండు రూపాయల నలభై బేసలకు కొంటుంది అదాని రెండు రూపాయల నలభై వేసలకు కరెంట్ అమ్ముతానంటే అది తప్పంటే అదేంటంటే గుజరాత్లో రూపాయి తొంభై బేసలకి ఇస్తున్నారట మరి అదే గుజరాత్లో రూపాయి తొంభై రెండున్నర రూపాయలకే ఇస్తున్నటువంటి కరెంటుని ఇక్కడ నాలుగున్నర రూపాయలకి చంద్రబాబు నాయుడు టెండర్లు వేసి ఖరారు చేసి పాతిక సంవత్సరాల పాటుకు ఓకే చేశారు మరి అది మాత్రం కుమ్మకోణం కాలేదు ఇది లంబకోణం అవుతుంది ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే అదాని వచ్చి రాష్ట్రం పెట్టుబడులు పెడుతున్నారు ఇంకో ఇద్దరు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్రాకి ఎవడూ రాలేదంటాడు ఒక్కడూ రావట్లేదు అంటారు వస్తేనేమో అదానికి దోచి పెడుతున్నారు మరో ఇంక ఇద్దరికి కూడా ఇచ్చారులే అంటుంటారు ఇంతకంటే నీచమైన ఇంతకంటే అసహ్యకరమైన జర్నలిజం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా సిగ్గుతో తలదించుకోవాలి జర్నలిజం అనేటువంటి పదం చెప్తున్నందుకు ప్రతి జర్నలిస్టు అసహించుకోవాల్సిన వార్తలు అనమాట ఇవి ఇట్లా రాస్తున్నందుకు రాస్తున్న జర్నలిస్టులు కూడా పాపం మన చంపుకుని రాస్తున్నారు మా యాజమాన్యాల దౌర్భాగ్య రీతి కోసం అన్నదే అర్థం కాని పరిస్థితి పోతే సాక్షి జనహారతులతో